समय भावी सुरेश अन्ना गंट पड़को कुर्चना बेल कोड़ता काबटी ఐదు నిమిషాలంటే ప్రధానంగా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ప్లీనరీ సమావేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సుపరిపాలన తర్వాత మనం నిర్వహించుకుంటున్నటువంటి మొట్టమొదటి ప్లీనరీ సమావేశంలో తీర్మానాలని చెప్పారు డిప్యూటీ సీఎం గారు. అన్ని జిల్లాల్లో కూడా మేము తీర్మానాలు చేసుకున్నాం. మాకు రావాల్సిన కొన్ని కార్యక్రమాలు అయితేనేమి, కొన్ని ఇబ్బందులు అయితేనేమి అన్నీ చెప్పాం. కానీ కడప జిల్లాకు వరకు వస్తే మాత్రం అడకముందే అన్నీ అమర్చినటువంటి నాయకులు, మరి ఇది ముఖ్యమంత్రి గారి గడ్డ, ఇది మన కడప జిల్లా ముందు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అందించారు కాబట్టి మనం ప్రత్యేకంగా అడగాల్సినది అంటూ ఏమీ లేదనే సంగతి కూడా ఈ సందర్భంగా సావిన్యంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. మన చిరకాల వాంఛలు నీటి పారుదల వారి ప్రాజెక్టులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్లు కానివ్వండి, అన్నీ ఇవ్వడం జరిగింది. ఒకటే మేము చెప్పదలుచుకుంది, కార్యకర్తలు ఈ ప్లీనరీ సమావేశం సక్సెస్ అయినా, ఈ పార్టీ బలోపేతమైనా, ఈ పార్టీ ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం ఏదైనా కార్యకర్తలు మాత్రమే. ఈ పార్టీలో ఇద్దరే శాశ్వతం, ఒకరి మన అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఒకరు వారు ఉండబోతున్నారు. రెండవది కార్యకర్తలు, కార్యకర్తలు అధ్యక్షులు మరి బలంగా ఉన్నారు కాబట్టి మేము అంటే వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులం కానీ, మేము వస్తాం పోతాం. టికెట్ ఇచ్చి మీరందరూ గెలిపిస్తే మేము ఎమ్మెల్యేలుగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకంతో మేము మంచి పని చేస్తే మంత్రివర్గంలో స్థానం ఇస్తారు. కానీ ఇది మాది శాశ్వతం కాదు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేము ఉంటుంటాం పోతుంటాం, కానీ పార్టీకి మాత్రం కార్యకర్తలు శాశ్వతమైనటువంటి ఆస్తి అనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరూ మరొకసారి గమనించాలి. మీరున్నంత వరకు పార్టీ బలంగా ఉంటుంది. 11 సంవత్సరాల ఈ చిన్న సమయంలోనే ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం, ఒకసారి అధికారంలో ఉన్నాం. మనమేమి ఈరోజు అధికారంలో వచ్చి ఉన్నామంటే ఏదో గాలివాటంలో రాలేదు. మనం గాలి తిరిగింది, బాగా తిరిగింది, కానీ కష్టపడ్డాం. దీనికి ముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాడడం కష్టపడ్డాం, తర్వాత అధికారంలోకి వచ్చాం. మనం ఈరోజు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల పార్టీ, మాకు మంచి కాడర్ పార్టీ ఉంది, మా కార్యకర్తలు ఉన్నారు, 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ విర్రవీగుతుందో, వారికి సమాధానంగా మనం అతి చిన్న మరి సమయంలోనే అధికారంలోకి రావడం జరిగింది. ఈ అధికారాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. ఇది ఒక చారిత్రాత్మక అవసరం మనకు, మన పిల్లల కోసం, భావితరాల కోసం. జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు 40 సంవత్సరాల వయసున్నటువంటి పార్టీ అంటే మనం రాబోయే 40 సంవత్సరాల్లో అధికారంలో ఉండబోతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సంగతి కూడా మీ అందరూ ఒకసారి గమనించుకోవాలి. కార్యకర్తలు కొంచెం ఇబ్బందిలో ఉన్నారనే విషయాన్ని ప్రతి ప్లీనర్లో కూడా మేము ఉండడం జరిగింది. ఏ విషయంలో అంటే 3 సంవత్సరాల కాలంలో అందరికీ పదవులు వేసాం, కరెక్టా కాదా? అన్ని అధ్యక్ష పదవులు, రాష్ట్ర డైరెక్టర్లు, చైర్మన్ల పదవులు వేసుకున్నాం. అంతవరకు అందరూ ఆనందంగా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక వర్గం అని చెప్పి పేర్లను పెట్టుకొని సామాజిక వర్గం అంటే ఏంటో, సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించని గత ప్రభుత్వాలకు ధీటుగా సామాజిక న్యాయం చెప్పిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీలకు పెద్ద పీట వేస్తూ క్యాబినెట్లో కూడా 17 మంది మంత్రులు, 68% మంది మేము ఉన్నాం కాబట్టి అక్కడ కూడా అసంతృప్తి లేదు. మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాదాయ ధర్మకర్త మండలి చైర్మన్లు, నామినేటెడ్ పదవులు, కార్పొరేట్ పదవులు, అవి కూడా ఇబ్బంది లేదు. అన్ని చోట్ల ఆనందంగా ఉంది. మరి ఇబ్బంది ఉన్నది ఎక్కడంటే
పనులు చేసి నియోజకవర్గంలో మనం చేసినటువంటి పనులు కార్యకర్తలుగా మరి లాభాలు లేకున్నా కూడా పనులు తీసుకుని పనులు చేసి పనులకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయనే ఒకే ఒక అంశం ఎక్కడపోయినా కూడా బిల్లులు రాలేదన్న బిల్లులు ఒకటి ఇప్పించండి అన్న మీదంతా బాగుంది అనే ఒక అసంతృప్తి తప్ప ఇంకా ఏమీ లేదు దానికి కూడా గత ప్రభుత్వాలు పెట్టినటువంటి బకాయిలు ప్రధానమైన కారణం ఏదేమైనప్పటికీ రెండు రోజుల్లో రెండు మూడు రోజుల్లో కార్యకర్తలకు అందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో 2000 కోట్ల రూపాయల బిల్లులు మొత్తం కూడా చెల్లించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటూ చక్కటి ఈ యొక్క ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం వేలాదిగా మరి కార్యకర్తలు తరలి వచ్చారు సచివాలయ వ్యవస్థ ఉండొచ్చు వాలంటీర్లు ఉండొచ్చు ఎవరు కూడా కార్యకర్తలకు జీతం కాదు కార్యకర్తలకు సరిపోగరు కార్యకర్తలు లేనిదే ఆ పార్టీ మేము గడప గడపకు పోలేం ఆ వాలంటీర్లు ఎంతమంది ఉన్నా కూడా మాకు సంబంధం లేదు కాబట్టి కార్యకర్తలు వాలంటీర్లకు అనుసంధానమే గడప గడప అనే కార్యక్రమం అనే సంగతి కూడా మేము ఎప్పుడు విస్మరించామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ ఆశీస్సుల్ని మరొకసారి కోరుకుంటూ ఈ ప్లీనరీని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి పాలనను ప్రజారంజక పాలనను రాజన్న రాజ్యం తీసుకొస్తున్నటువంటి పాలన ఈరోజు మనం ప్రజల వద్దకు తీసుకుపోవాలి ఈ పేపర్లు ఎన్ని ఒకర మరి భాష్యం చెప్పినా కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టి మనం ధైర్యంగా ప్రజల వద్దకు పోయి రాబోయే రోజుల్లో జగనన్నను మరి వేదికలో మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ కోరుకుంటూ ఒక్కసారి మన ఆరాధ్య దైవం మన జనహృదయ నేత యొక్క నినాదాలని రెండు చేసి ఈ యొక్క సభను ముగిస్తాం జోహార్ వైఎస్ఆర్ జై జగన్.